నున్నాడు బావా, జాడ తెలిసినా చెప్పి పోవా. అందాల ఓ మేఘమాల, నీలాల ఓ మేఘమాల. వందనం వందనం. నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ పడతాను. ఏంటేంటి? నా మొగుడు అండర్ అరెస్ట్, జైల్లో టేకింగ్ రెస్ట్, నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా? మూలతాడు తగ్గిపోద్ది. మరి అదే నువ్వు రాంగ్ మీనింగ్ లో వెళ్ళిపోతున్నావు. ఎంతో కాలం నుంచి ఆపుకుని ఆపుకుని ఆగలేక అడిగేస్తున్నాను, నువ్వు ఒప్పుకోవాలి. నేను అలాంటి దాన్ని కాదయ్యా, నన్ను మొహమాట పెట్టుకు. పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు? నాకు కావాల్సింది కొత్త సభ్యుడు లాంటి నీ చెల్లి చందన. ఆ మైసూర్ శాండిల్ నాకు ఇచ్చి చేసేసావనుకో, మీరు ఉంచుకోను. ఏమిట్రా నీ విధ పలపన? నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా? ముట్టి పగిలి పద్దురు రాయ్. అమ్మమ్మ ఇది చెయ్యి కాదు, ఇది చెయ్యి. ఇది గడ్డం కాదు, ఇది గడ్డమేనయ్యా. అయితే ఇవి చెప్పలు కావుగా. ఇది చెప్పలే. జింగిల్ జింగిల్ జానా. యా ఏంటా బాస? కొంకిణి. ఏంటి ఆ చేతగారి చెవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నావు? ఏ నీ కూడా చూపించనా? చూపించు. నేను చూపించేదేదో నేను చూపిస్తా. చా జింగిల్ జింగిల్ జా. ఇది బొమ్మన చందన, సిస్టర్ ఆఫ్ వందన. అలాగా? నాకు తెలీదులే. తెలీదా? మళ్ళీ చూపిస్తా. జింగిల్ జింగిల్ జా, నాతో పెట్టుకుంటే డిప్పులో పప్పు రాలుద్ది. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. అది ఆడిన ఆడపిల్ల కాదు, వసే రావులమ్మా. నన్ను ఎడాపెడా పీకిన నాలుగు పీకి మళ్ళీ వాడి చేత నాలుగు పీకించుకుందంటే ఏంటి? మా తింగర్దే రంగాన్ని పీకిందా? ఏమిటి, దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకేవా? పోసి నా తింగర బుచ్చి, రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను. రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైందని? ఇదేంటి రింగు? ఈ రింగు ఆ రంగాది, బయట నొక్కేసా. ఇప్పుడు ఆ
ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయిందనుకో, జింకల్ జింక జా. ఏమిటి జా? వాళ్ళ లెవెల్ ఢిల్లీ, మన లెవెల్ గల్లీ. వాళ్ళ ఎత్తు ఆకాశం, మన లోతు పాతాళం. అంత డిఫరెన్సా? యా, మన ఊళ్ళో రామలవారి గుడి ఉందా, అష్టలక్ష్మి గుడి ఉందా, వెంకటేశ్వరుల గుడి ఉందా? ఉంది. అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు. ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో,